సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఏదైతే అమరావతి రైతులు చేస్తున్నటువంటి పాదయాత్ర పైన ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీసులు గడిచిన కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు మీరు కూడా సంఘీభావం తెలపడానికి వస్తుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి? పోలీసుల వ్యవహారం కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు కానీ ఎలా ఉంది? మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మొన్న రాజమండ్రిలో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంటర్ అయిన రోజున మరి అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించాడో దాన్నే అదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు అడుగడుగున అడ్డుకోమని చెప్పాలి ఆదేశాలు. మరి ఈరోజు నిన్నైతే రామచంద్రపురంలో కేవలం రైతులే ఉండాలి, వాళ్ళకి సంఘీభావం తెలపకూడదనిపై ఒక దుర్మార్గం యోజనతో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టి ఈరోజు పాదయాత్ర నిలుపుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ అన్నదాతలు మరి ఏమైతే వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టారు? ఆ రోజు మన భావితరాల భవిష్యత్తు గురించి 33,000 ఎకరాల యావదాస్తిని కూడా మరి ల్యాండ్ పూలింగ్ ద్వారా మన రాష్ట్రానికి ఇస్తే మన భావితరాల భవిష్యత్తు గురించి ఈరోజు అటువంటి రైతులు పాదయాత్ర చేయకుండా చేస్తారంటే వాళ్ళు ఏ విధమైన ఆలోచనతో ఉన్నారో అర్థం అవ్వట్లేదు. మరి అనువను వాళ్ళకి ఏదో సానుభూతి వస్తుందనుకున్నారో వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోతే చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆ రోజు ఇదే రోజున 7వ సంవత్సరం ఇది కరెక్ట్గా శంకుస్థాపన చేసి అమరావతి మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి సాక్షాత్ మరి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని కూడా కాకుండా 3 రాజమూడకలు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చారు. మరి ఈరోజు రైతులు కుటుంబాలు ఏమవ్వాలి, వాళ్ళు చూస్తే మతి భ్రమించిన రైతులు కూడా ఉన్నారు, కొంచెం పిచ్చెక్కిపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే వాళ్ళు యావదాస్తి ఇచ్చారు, వాళ్ళు అమ్ముకోవడానికి పెళ్లి చేసుకోవాలన్నా శుభకార్యం చేయాలన్నా దాంట్లో అమ్ముకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు సుమారు 7 సంవత్సరాల నుంచి. మరి ఎంత దుర్మార్గం అంటే ఇటువంటి దుర్మార్గం ఎక్కడా లేదు. ఈ రైతులకి పూర్తిగా మా నియోజకవర్గ తరఫున మా నాయకులు కార్యకర్తలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలిపాం. మరి ఈరోజు చాలా దురదృష్టం, లోకల్ స్థానిక మంత్రి గారు కూడా మరి గ్రామంలో ఉన్న కొట్లన్నీ కట్టించేసే పరిస్థితి, మరి రైతులు ఏం చేశారన్నదో వాళ్ళకి మతి భ్రమించిందో ఏంటో కానీ తెలియదు, కానీ ఆ కొట్లు కూడా మోయించే పరిస్థితి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మా తెలుగుదేశం పార్టీ రైతులు అందరూ కూడా మీరు సపోర్ట్ చేసి అరసవీలు వెళ్ళే వరకు కూడా అందించుకోండి పాదయాత్ర విజయవంతం చేస్తాం. ఎందుకంటే ఆ రైతులు ఎంతో త్యాగం చేసి మన భావితరాల భవిష్యత్తు గురించి భూమి ఇచ్చారు. సుమారు 2-3 లక్షల కోట్ల విలువ చేసే భూమి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 8 కోట్లు అప్పులు చేశాడు. అటువంటిది 2-3 లక్షల కోట్లు ఇచ్చిన భూమిని కాదనుకుని చెప్పి అయాల చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యా సంస్థలు ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొస్తే ఈరోజు దాన్ని ఒక శ్మశానంలా చేసి 3 రాజధానులని చెప్పి ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా కొనకుండా చాలా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా సర్వనాశనం చేశాడు. కాబట్టి మనందరం కూడా మళ్ళీ వాళ్ళు గద్దె దిగే వరకు ఈ పాదయాత్ర విజయవంతం అయ్యే వరకు మనందరం కూడా సహకారం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం. అంటే సార్, ఇంకో పక్కన ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని ఈరోజు వీళ్ళు పాదయాత్ర చేస్తుంటే పోలీసులు ఆంక్షలు పెట్టడం, వాళ్ళు పెడుతున్నటువంటి ఆంక్షల్ని కానీ ప్రభుత్వం కూడా అడ్డంకులు సృష్టించేలాగా ఇన్ని రోజులు వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితి, ఈరోజు పోలీసులు కూడా దాడులకు దిగారని చూసుకుంటే చూసారు మీరు. ఇప్పుడు మేము అందరం కూడా సంఘీభావం తెలపడానికి వచ్చాం, నిన్న చెప్పారు రోడ్డు సైడ్ ఉండి సంఘీభావం తెలపాలి, మేము అందరూ ద్రాక్షారం వచ్చి అక్కడ వెయిట్ చేసాం, ఈ పాదయాత్ర విరమించుకున్నారని తెలిసి మేము అందరం కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపి వెళ్దాం. అంటే గేటు దగ్గర మరి పోలీసు వస్తున్న 6 వెళ్ళాలంట, మేము 600 మంది 1000 మంది దాకా వచ్చాం, 1000 మందితో 6 కలిసి వెళ్ళిపోవాలి, రోడ్లోకి వెళ్ళడానికి కుదరదని చెప్పి పోలీసు వ్యవస్థ మరి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసి వెళ్తామని చెప్పి మేము అందరం కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి పోలీసు వ్యవస్థ ఎంత వన్ సైడ్గా చేస్తారన్నది మనందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కోర్టు లేదు, న్యాయ వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ లేదు, చట్టసభల్లో వాల్యూ లేదు, దేన్ని కూడా ఖాతరు చేయకుండా ఏం జరుగుతుందో చూస్తున్నారు. వాళ్ళ చిన్నానికి హత్య కేసు ఏ విధంగా ఇవ్వాలి, మన రాష్ట్రంలో ఉన్న సిబిఐ మేము చేయలేము బాబు పక్క రాష్ట్రానికి చెప్పమనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఒక తీవ్రవాదిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోయి మళ్ళీ 20 సంవత్సరాల దాకా మన రాష్ట్రం కోలుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని గది దింపి మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ అందరిని మళ్ళీ ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ రైతులకు మద్దతు ఇచ్చి దీన్ని విజయవంతం చేద్దాం. ఇంకో పక్కన ముఖ్యంగా అంటే ఉత్తరాంధ్ర ఇప్పుడు పాదయాత్ర అన్నది ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్దీ వీళ్ళు ప్రభుత్వం కానీ లేదంటే ఈ విధంగా అడ్డంకులు సృష్టించడాన్ని ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళకి ఏమైనా భయం అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి వీళ్ళు సృష్టిస్తున్నటువంటి అడ్డంకులు? మతి భ్రమించి వాళ్ళకి సర్వేలు అన్నీ కూడా వచ్చినాయి ఈ మధ్యన. ఏ సర్వేలో చూసినా సుమారు 150 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది. దాని మీద జగన్మోహన్ రెడ్డికి మరి ఏమైందో తెలియదు, కానీ మరి దీనివల్ల ఎంత నెగిటివ్ అవుతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ రైతులు నాపితే ప్రతి ఒక్కటి చీ అంటాడు తప్ప వాళ్ళకి ఏం సానుభూతి రాదు. మరి ఇటువంటి రైతాన్నలు నాపడం అన్నది ఎంత దుర్మార్గం, మతి భ్రమించి మరి వారికి సుమారు 25 ఎంపీలకి కూడా మళ్ళీ తిరగబడి మనకి 20 ఎంపీలు దాటి వచ్చే పరిస్థితి ఉంది.
మరి దాని మీద వాళ్ళు ఏ విధంగా చేయాలనేదే ఒక అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం చేస్తాడని చెప్పి క్లియర్గా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.